వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాల్టి మన ఛానల్లోని కథ దేవుడిపై భారం ఇక కథలోకి వెళ్దాం పూర్వం పర్షియా దేశంలోని ఒక గ్రామంలో ఫకీర్ ఒకడు ఉండేవాడు వాడు వట్టి మూర్ఖుడు సోమరిపోతూను కాళ్ళు చేతులు ఉండి కావలసినంత బలం ఉన్నా కష్టం చేసి బ్రతకాలన్నా ఇచ్చలేదు వాడికి కడుపు నింపడం కోసం యాచన చేసేవాడు కొంతకాలానికి వాడికి ఊళ్ళో భిక్షం పెట్టే వాళ్లే కరువయ్యారు ఇక ఆ ఊళ్ళో ఉండటం సాధ్యపడదనిపించి ఒకనాటి ఉదయం పక్క ఊరికి బయలుదేరాడు ఫకీరు మధ్యలో ఒక పెద్ద అడవి దాటవలసి వచ్చింది ఫకీరు అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చోట కాళ్ళు చేతులు లేని నక్క ఒకటి కనిపించింది ఆశ్చర్యపోయాడు ఫకీరు ఆహా భగవంతుని సృష్టి కాళ్ళు చేతులు లేకుండా ఈ నక్క ఈ భయంకర అటవిలో ఎలా జీవిస్తున్నట్టు ఆహారం ఎలా సంపాదించుకుంటున్నది ఫకీరు ఇలా అనుకుంటూ ఉండగా పెద్ద పులి ఒకటి జింకను చంపి అటుగా ఈడ్చుకొని వచ్చింది పులిని చూడగానే ఫకీరు ఒక పొదచాటున నక్కి కూర్చున్నాడు పెద్ద పులి తన ఆకలి తీరే వరకు జింకను కొంతవరకు తిని మిగిలిన దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది పులి తినగా మిగిలిన జింక దేహాన్ని కాళ్ళు చేతులు లేని ఆ మొండినక్క తిని ఆకలి తీర్చుకున్నది పకీరుకు ఒక గొప్ప సత్యం తెలిసి వచ్చినట్టుగా అనిపించింది సకల జీవ పోషకుడైన సర్వేశ్వరుడే ఆ మొండినక్కకు అవసరమైన ఆహారాన్ని సకాలంలో దానికి అందజేస్తున్నాడు భగవంతుడు ఆ మొండినక్కకు ప్రతిరోజు దాని ఆహారం అందిస్తున్నట్టే నాకు మాత్రం ఎందుకు అందించడు ఏమైనా సరే ఇక మీదట నేను ఎవరిని తిండి యాచించబోను భగవంతుణ్ణి నమ్ముకుంటాను నక్కలాగే నేను ఒక మూల కూర్చుంటాను నా దినభత్యం భగవంతుడే నా దగ్గరికి పంపిస్తాడు అని నిశ్చయించుకొని ఆ ఫకీరు గ్రామం వైపుగా ప్రయాణించసాగాడు అతను పక్క గ్రామం చేరి తిన్నగా మసీదు వద్దకు పోయి జోలె కట్టి మసీదు ముందు నిలబడ్డాడు అక్కడున్న ఒక పెద్ద మనిషి ఫకీరును చూసి అయ్యా ఇక్కడ ఎవరూ లేరు మరొక చోటికి పోయి యాచించు అని సలహా ఇచ్చాడు ఇల్లంటూ ఉన్న తరువాత ఎవరు ఉండకపోవటమేమిటి ఇందులో ఉండేవారు దీనుల అవస్థకు జాలిచందరా అన్నాడు ఫకీరు ఆ పెద్ద మనిషి చిరాకు పడుతూ ఇక్కడ ఉండేది ఎవరనుకున్నావు నీకు నాకు ప్రాణం ఇచ్చినవాడు సకల జీవ పోషకుడు అయిన సర్వేశ్వరుడు అతన్ని అపహాస్యం చెయ్యకు ఉంచి వెళ్ళిపో అని అన్నాడు సర్వేశ్వరుడి ఇంటి ముందు యాచించి వట్టి చేతులతో వెళ్ళిపోవటమేమిటి ఏమైనా సరే నా భిక్షాన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి పోను అంటూ ఫకీరు ఒక చెట్టు నీడన జోలెదింపి దీన పోషక నీ అదృశ్య భాండాగారం నుంచి నా దినభత్యాన్ని పంపించు అంటూ బైఠాయించాడు ఫకీరు ఆ ఊరికి కొత్త కావటం చేత అతన్ని గురించి పట్టించుకున్నవాడే లేకపోయాడు కొంతకాలానికి తిండి లేక ఫకీరు శుష్కించిపోయాడు అతని కండలన్నీ కరిగిపోయి చర్మము ఏముకలు మిగిలాయి ఫకీరు అవసాన దశకు చేరుకుంటున్నాడు ఆ సమయంలో మసీదు అంతర్భాగం నుంచి ఈ మాటలు వినిపించాయి మూర్ఖుడ నీవు కాళ్ళు చేతులు లేని మొండినక్కవా శక్తి కలిగి మెతుకులకు ఆశపడటం నీచం కాయ కష్టంతో పరుల సౌఖ్యానికి పాటుపడే వారిని నేను అనుగ్రహిస్తాను ఈ మాటలు విని ఫకీరు సిగ్గుపడ్డాడు అతనికి జ్ఞానోదయమైంది ప్రాణంతో అతను మసీదు నుంచి బయటపడి ఆనాటి నుంచి కాయ కష్టం చేసి నలుగురిలో పరువుగా బ్రతకసాగాడు ఇలా దేవుడిపై భారం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పనికి మాలిన ధనం ఈ కథను రాసిన వారు ఆర్ శ్రీనివాసరావు ఇక కథలోకి వెళ్దాం ఒక దేశంలో ఒక మహాధనికుడు ఉండేవాడు ఆయన తన ధనమంతా మూడు పీపాలలో ఉంచి వాటిని నేలమాలిగలో ఉంచాడు ఒకదాని నిండా బంగారు నాణ్యాలు రెండవ దాని నిండా వెండి నాణ్యాలు మూడవ దాని నిండా రాగి నాణ్యాలు ఉండేవి ఆ దేశం మీదికి పొరుగుదేశపు సేనలు దండెత్తి వచ్చాయి అవి అపజయమన్నది లేక దేశాన్ని జయించుకుంటూ రావటం చూసి ధనికుడు పారిపోవటానికి నిశ్చయించాడు ధనపు పీపాలు వెంట తీసుకుపోవటం అసాధ్యం కనుక ఆయన మైనాన్ని కరిగించి మూడు పీపాలలోని నాణ్యాల మీద పోయించి నేలమాలిగకు తాళం కూడా వెయ్యకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు కొద్ది రోజులకు శత్రు సైన్యాలు వచ్చి ధనికుడిన నగరాన్ని ఆక్రమించాయి సేనాపతి దగ్గర ఉండి ధనికుల ఇళ్లలో ఉన్నదంతా స్వాధీనపరుచుకుంటున్నాడు పారిపోయిన ధనుకుడి ఇంటగల పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి ఇవి మైనం పీపాలు అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి వెళ్ళాడు వీటిని ఎవరైనా కొంటారేమో చూడండి అని శత్రు సేనాపతి తన భటులకు చెప్పాడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవరూ వాటిని కొనటానికి రాలేదు చివరకు ఒక పేదవాడు వచ్చి అయ్యా నేను మైనం వత్తులు చేసి అమ్ముకొని జీవించేవాణ్ణి నాకు ఆ పీపాలు చవకగా ఇప్పించండి అని అడిగాడు శత్రు సైనికుడొకడు ఆ పేదవాడిచ్చిన చిల్లర డబ్బుల్ని జేబులో వేసుకొని వీటికి కాపలా కాయలేక చస్తున్నాను ఈ పీపాలను త్వరగా ఇంటికి పట్టించుకుపో అని అన్నాడు మైనం వత్తులు వాడు కూలీల ద్వారా ఆ మూడు పీపాలను తన ఇంటికి చేరవేయించాడు శత్రువులు వెళ్ళిపోయి పరిస్థితులు స్థితిమతమయ్యాక ఆ పేదవాడు మైనం వత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చెయ్యి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణ్యాలు అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పీపా నిండా బంగారు నాణేలే పేదవాడు ఆత్రంగా మిగిలిన రెండు పీపాలని పరీక్షించి వాటి నిండా వెండి రాగి నాణేలున్నట్టుగా తెలుసుకున్నాడు అతనికి అంతులేని ఆశ్చర్యము సంతోషము కలిగాయి అయితే అతను ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వక ధనపు పీపాలున్న గదికి గట్టి ద్వారము తాళము మిగిలిన బందోబస్తుల్ని ఏర్పాటు చేసి దారిద్ర్య భయం లేకపోయినా పైకి పటాటోపం ఏమీ కనపడకుండా సుఖంగా జీవయాత్రని గడపసాగాడు కాలం గడుస్తుంది ఆ పేదవాడి దగ్గర ఉన్న నిధి ఎప్పటికీ ఖర్చుగానో ఏ జమీందారు లాగానో బ్రతకటం ప్రారంభిస్తే ముప్పు తప్పదు అందుకని ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర బట్టలు కుట్టించుకొని అతను దర్జీకి గుప్పెడు బంగారు నాణ్యాలిచ్చాడు దర్జీ ఆశ్చర్యపోయి ఇంత డబ్బేమిటి నేను తీసుకోను నా కొట్టుకోలి నాకు ఇచ్చే చాలు అని అన్నాడు నా దగ్గర పీపాడు బంగారం ఉంది ఏం చేసుకునేది నువ్వేమైనా ధనవంతుడివి కనుకన ఈ బంగారం ఉంచు అన్నాడు మైనం వత్తులు చేసేవాడు ఈ మాటలో దర్జీకి ఏమాత్రమూ నమ్మకం కుదరలేదు నీకంత బంగారం ఎట్లా వచ్చింది మతి చెడినట్టుగా మాట్లాడుతున్నావే అన్నాడు దర్జీ నా వెంటరా కల్లారా చూద్దు గాని అని మైనం వత్తులు చేసేవాడు తన దర్జీ మిత్రుణ్ణి తీసుకుపోయి పీపాలలో ఉన్న బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు చూపించి ఇదంతా నేనేం చేసుకునేది ఇందులో సగం నీకిస్తాను పట్టుకుపో అని అన్నాడు దర్జీ తన జేబులో రెండు గుప్పిళ్ళు బంగారం తీసి పోసుకొని ఇది చాలు నేను జీవితాంతం దాకా సుఖంగా బ్రతకటానికి నేనొకటి చెబుతాను విను ఈ డబ్బు నువ్వు వెయ్యి సంవత్సరాలలో కూడా ఖర్చు చేయలేవు చూసి సంతోషించవలసిందే ఇది వట్టి నిరర్ధకమైన డబ్బు అందుచేత దీన్ని రహస్యంగా పేదవాళ్ళందరికీ పంచే వాళ్ళైనా సుఖపడిపోతారు డబ్బు సద్వినియోగం అవుతుంది అని అన్నాడు మైనంవత్తులు చేసేవాడికి ఈ సలహా నచ్చింది అతడు రహస్యంగా తన వెండి బంగారాలను వాళ్లకు వీళ్లకు చాలా వరకు పంచేసి మిగిలిన దానితో జీవితాంతం వరకు హాయిగా గడిపాడు ఇలా పనికి మాలిన ధనం అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ చలమయ్య గోదానం ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపీనం ఎక్కువ ఆయనకొకసారి జబ్బు చేసింది అది ఏ మందులకు లొంగలేదు చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో చచ్చి స్వర్గాన ఉన్న నీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే ఆయనకు గోదానం చేశాడు అప్పుడు వెంటనే తగ్గిపోయింది అని అన్నది నా జబ్బుకి గోదానానికి సంబంధం ఏమిటమ్మా అన్నాడు చలమయ్య అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవటమన్న మాట ఆయనకు దిగులు పుట్టించింది ఒరే మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనల్ని బాధిస్తాయి అంటే జబ్బు మనల్ని పుణ్యకార్యాలయమైనా చేయమని చెయ్యమని హెచ్చరిస్తుందన్నమాట నీ సంగతి నాకు తెలియనిదేముంది డబ్బు కూడబెట్టడమే తప్ప ఎవరికీ సాయపడి ఎరుగవు అంతా నీ నాయన పోలిక అన్నది శాంతమ్మ చలమయ్య పిల్లలు కూడా ఆయన్ను తల్లి చెప్పినట్టే చెయ్యమని బలవంత పెట్టారు చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఒక చూడి ఆవును దానం చేసి బ్రాహ్మణోత్తమ ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకొని దూడను నాకు ఇవ్వాలి దూడతో మీకేం పని ఉండదు కదా అని అన్నాడు రామశర్మ అందుకు కంగారు పడి అయ్యా తల్లిని బిడ్డను వేరు చేయటం మహా పాపం కదా అని అన్నాడు గోన్యాయం వేరు మానవ న్యాయం వేరు మీరనే న్యాయం మానవులకే కాని పశువులకు వర్తించదు అయినా దూడను మీరు వెంటనే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి తల్లి అవసరం తీరాకనే అని చెప్పాడు చలమయ్య రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు ఆ మర్నాటికి చలమయ్య జబ్బుని చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయింది కొద్ది రోజుల తరువాత చలమయ్య ఎప్పటి మనిషి అయిపోయాడు కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది దానికొక కోడెదూడ పుట్టింది ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చలమయ్య మనసు మనసులో లేదు ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకొకసారైనా ఆయన రామవర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకొని వస్తూ ఉండేవాడు ఈ విధంగా వారం రోజులు గడిచాయి ఒకరోజున చలమయ్య ఉండబట్టలేక రామశర్మను బ్రాహ్మణోత్తమ ఆవు పాలు సక్రమంగా ఇస్తుందా అని అడిగాడు అయ్యా ఇది దేవతాంశగల ఆవు రోజుకు నాలుగు షేర్ల పాలిస్తుంది అని అన్నాడు రామశర్మ స్వతహాగా రామశర్మ మొహమాటస్తుడు ఆయన చలమయ్యను సంతోష పెట్టాలనుకొని ఆవు ఇస్తున్న దానికి రెండు షేర్లు ఎక్కువ చెప్పాడు ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్టయింది తనకున్న ఆవుల్లో ఏ ఒకటి అన్ని పాలు ఇవ్వదు బ్రాహ్మణోత్తమ ఆవు అంత ఎక్కువగా పాలిస్తుందంటే అవి ఏమంత రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య రామశర్మ పాలు రుచిగా లేదంటే చలమయ్యకు కొంత తృప్తి ఉండేది అలా కానప్పుడు చాలామంది ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు కానీ రామశర్మ ఎంతో కృతజ్ఞతగా అయ్యా మంచి మనసుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను బహుశా దేవతలు సేవించే అమృతం ఇలాగే ఉంటుందేమో అని అన్నాడు చలమయ్య వెంటనే అలాగైతే ఈ ఆవు పాల రుచి చూడాలని నాకు కోరికగా ఉంది అని అన్నాడు రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాలో వేడి పాలు తెప్పించి ఇచ్చాడు చలమయ్య ఆ పాలు తాగాడు చాలా బాగున్నాయి చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు మరునాటి ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి బ్రాహ్మణోత్తమ నేను ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను నిన్న మీ ఇంట ఆవు పాలు తాగగానే ఎంతో గుణం కనపడింది నిజంగానే ఆ ఆవులో దేవతాంశం ఉన్నదని అనిపిస్తోంది ఆ పాలలో అమృతమున్న లక్షణాలు కనిపిస్తున్నాయి మీరది ప్రతి దినము నాలుగు షేర్ల పాలిస్తుందని అన్నారు కాబట్టి అందులో రెండు షేర్ల పాలు నాకివ్వగోరతాను నా ఆరోగ్యం బాగయ్యే వరకు మాత్రమే ఇలా ఇవ్వండి అని చెప్పాడు ఇది విని రామశర్మ గుండెల్లో రాయిపడినట్టయింది కానీ ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు శాంతమ్మ కొడుకుని మందలిస్తూ గోవును దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అని అన్నది పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి కదా అలా జరగలేదు కాబట్టి నన్నే పాపము అంటలేదు వచ్చిన పుణ్యం పోనూ లేదు అన్నాడు చలమయ్య ఆ రోజు నుంచి రామశర్మ ఆవుని తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది ఆయన హడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవటం మానేశాడు అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు వైద్యుడు వచ్చి ఆయన్ను మందలిస్తున్నాడు కానీ ఆ మందులు ఏమాత్రమూ పనిచేయటం లేదు రామశర్మ నుంచి పాలు తీసుకోవటం మానేశాను కాబట్టి నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి అయినా నా జబ్బెందుకు తగ్గటం లేదు అని మదనపడ్డాడు చలమయ్య ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధు ఒకడు నిలబడి ఇంట్లో పాపముంది నివారించుకోండి అని కేక పెట్టాడు ఇది విని శాంతమ్మ సాధువును లోపలికి పిలిచి కొడుకును చూపించింది సాధువు చలమయ్యను పరీక్షగా చూసి నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకుంది అని అన్నాడు చలమయ్య దీనంగా స్వామి అలా ఎందుకు జరిగింది ఇందులో ఉన్న రహస్యమేంటి నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అని అన్నాడు అప్పుడు అందుకు సాధువు ఓయి నీ వంటి డబ్బు కాపీన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతుంటాడు గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవనిలాగా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది నీ నిదర్శనం కారణంగా నీవు బుద్ధిగలవాడివైతే దానం చేయటం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి కానీ అలా జరగలేదు జబ్బు తగ్గగానే వంచనా బుద్ధితో ఆవు పాలను రామశర్మ నుంచి హరించటం మొదలుపెట్టావు జబ్బు తిరగబెట్టింది ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తుంది అని చెప్పాడు అయితే ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని అడిగాడు చలమయ్య విలవిల్లాడిపోతూ పాల దొంగతనం మహా పాపం ఆ పాపం నిన్నంటింది దాని నుంచి విముక్తుడి కావటానికి నువ్వు మరొక గోదానం చేయాలి అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు అలాగే ఆ గోదానమేదో మీకే చేస్తాను అన్నాడు చలమయ్య నేనెవరికీ దాన ధర్మాలు చేయలేదు అందువల్ల నేను పుణ్యాత్ముడ్ అనిపించుకోను అన్నాడు సాధువు అలా అయితే ఆ పుణ్యాత్ముడు ఎవరో తమరే సెలవివ్వండి స్వామి అన్నాడు చలమయ్య ఈ గ్రామంలో ఇప్పుడందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు ఇది విని చలమయ్య తెల్లబోయాడు సాధువు అందుకు నవ్వి నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది కానీ రామశర్మ నీకు పాలివ్వటం వల్ల నీకు పాల దొంగతనం పాపం ఆయనకు దానం చేసిన పుణ్యం దక్కాయి ఇంత చేదు అనుభవం తర్వాతనైనా నీ డబ్బు కాపీనం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు చలమయ్య సాధువు చెప్పినట్టే చేసి సంతానంతో సహా రెండు ఆవులు రామశర్మవేనని హామీ ఇచ్చి తన తప్పుకి క్షమించమని అన్నాడు ఆ తరువాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది ఆయన మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు ఇలా చలమయ్య గోదానం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్